నమస్తే శనాత్లందరికీ. ఈరోజు సంగతులు ఏంటంటే గ్రోసరీస్ కొనికి వచ్చినాం. ఈడ గ్రోసరీస్ కూడా ఎంత రేట్లు ఉంటాయి, కోవిడ్ తర్వాత ఎంత కాస్ట్ అయ్యింది అవి చూపిస్తా. ఇంతకుముందు మేము ఇంకున్న దుకాణంలో పోయి కొంటే 100 నుంచి 150 డాలర్ల ట్రాలీ నిండేది, ఇప్పుడు 250 నుంచి 300 అవుతుంది, డబల్ అయింది. ఇన్ఫ్లేషన్ ఇక్కడ కూడా బాగానే పెరుగుతుంది, కానీ ఫైనాన్షియల్గా తట్టుకోనికి గవర్నమెంట్ కూడా కొంచెం బాగా హెల్ప్ చేస్తుంది. ఆ షాప్లో ఇదొక్కటి దొరుకుతాయి, మీరే చూసి పర్షన్ అవుతారు. చూపిస్తా పారు ఈ దుకాణంలో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్ని చూపిస్తా. మా బుజ్జి నేను ఆగమైతా అని చెప్పి ఇటువో అని ఇషారా చేస్తుంది. వీళ్ళకి వచ్చి బండి తీసుకొని ఇక లోపల పడితే ఏమేమి దొరుకుతాయి అన్ని చూపిస్తాం మీకు పారి. కొన్ని రేట్లతో సహా చెప్తా. మస్తు స్థిరమైన ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సౌదాలు కొనాలంటేనే భయం అవుతుంది. వచ్చిన విధంగా యాపిల్ ఉన్నాయి. యాపిల్ అయితే ఒక 5-6 రకాలు ఉంటాయి. ఇక్కడ మస్తు ఉంటాయి. యాపిల్ కిలో లెక్కిస్తారు, ఒకటి డజన్ల లాగా ఇయ్యారు. అవకాడో ఒకటి ఒక్కోసారి 5 డాలర్లు 6 డాలర్లు ఉంటుంది. ఈ ఎర్రగడ్డ కనబడుతున్నది, కుమార అంటారు. మనం ఏమో మొరంగడ్డ అంటాము. ఫస్ట్ నేను వచ్చిన కొత్తల కుమార అంటే ఎవరు కుమార్ అనుకున్నా, కుమార్ కాదు కుమార అంటారని చెప్పారు నాకు. ఇక ఫ్రిడ్జ్ సైడ్ వచ్చి చూస్తే కొబ్బరి బొండాలు చూపెట్టాలనిపించింది. ఇక్కడ కొబ్బరి బొండాలు ఎట్లా అమ్ముతారో ఇట్లా మొత్తం దాన్ని తోలు తీసి ఇట్లా అమ్ముతారు. ఒక్కొక్కటి 5 డాలర్లు 6 డాలర్లు ఉంటుంది, 250 రూపాయలు మన పైసలలో. ఇట్లా అన్ని సగం సగం కట్ చేసి అమ్ముతారు. యాపిల్ కానీ, పుచ్చపండు కానీ, క్యాబేజీ కానీ. స్ట్రాబెర్రీ సీజన్ షురూ అయిపోయింది. అవి 9 డాలర్లు 8 డాలర్లు ఉన్నాయి డబ్బా. అది సీజన్ మంచిగా వచ్చినప్పుడు 3-4 డాలర్లకే దొరుకుతుంది. ఇప్పుడు చాలా ఫిరం ఉన్నాయి. మౌన్ పక్కకి అక్కడ మొక్కజొన్న కంకి ఇది, ఇక్కడ అట్లా ర్యాప్ చేసి అమ్ముతారు. ఇంటి పోయి వేడి చేసుకొని తినాలి. ఇంకో ఒకటి 4 డాలర్లు ఉంటుంది, 200 రూపాయలు మా పైసల్లో. ఇవన్నీ క్యారెట్లు అన్ని ఆకుకూరలు, క్యాబేజీ 4 డాలర్లు తక్కువైంది దగ్గర. ఒకసారి 8 డాలర్ 9 డాలర్లు ఉంటుంది, అంటే 450-500 రూపాయలు ఉంటుంది మన దగ్గర ఒక్కోసారి. ఇడ అంత పడుతుంది రేటు. ఈ ఆరెంజ్లు అయితే నాయన ఎవరో ఇంజెక్షన్ తీసుకొని చక్కెర నీళ్లు నింపినట్టే ఉంటుంది, అంత తీయగా ఉంటుంది ఆరెంజ్లు. మా వాడు ఆ బనానా తీసుకొని ఎట్లా వస్తుంది, నేను గప్ అని ఇస్తా అన్నట్టు. బిడ్డ అయిందనుకో గప్ అని ఒకటి ఇస్తా అంటాడు. తిని బిడ్డ అంటే దాంతో ఆడుతా ఉన్నాడు. ఈ 8 వచ్చి చూస్తే గోల్డెన్ కివి, గ్రీన్ కివి ఉంటుంది, గోల్డెన్ కివి ఉంటుంది. గోల్డెన్ కివి ఇద్దరు ఇక్కడ అప్పుడప్పుడు అగ్గు ఉంటుంది, అప్పుడప్పుడు పిరం ఉంటుంది. కివి కూడా ఎంత తీయగా ఉంటుంది అంటే చక్కెర నీళ్ళు నింపినట్టే ఉంటుంది. మామిడి పండ్లు చూసిన చెక్క వస్తాయి. ఇక్కడ అట్టి పండ్లు ఇక్కడ డజన్లలాగా ఇయ్యారు, కిలోలాగా ఇస్తారు. కిలో 3 డాలర్లు ఉంటుంది, ఇప్పుడు 4 డాలర్లు ఉంది, 200 రూపాయలు కిలో. యాపిల్ చూసిరా, 1, 2, 3, 4, 5, 6, 7 రకాల యాపిల్లు. ఈ పచ్చదేమో పియర్ అంటారు, జర జామకాయకి టేస్ట్ దగ్గర దగ్గర ఉంటుంది. ఇవి మనం ఇంట్లో పుదీనా కొత్తిమీర ఏమైనా పెంచుకోవాలంటే ఇంకా మొక్కలు తీసుకొని పెంచుకోవచ్చు. చిన్న చిన్న టమాటాల నుంచి పెద్ద టమాటాలు దాకా ఉంటాయి, అన్ని డబ్బలలో వేసి ఉంటాయి. ఈ పెద్ద టమాటాలు అయితే ఒక్కొక్కసారి ఎంత పిరం, $15 అంటే 750 రూపాయలు కిలో అవుతుంది. ఉల్లిగడ్డలు దొరుకుతాయి, అల్లమెల్లిగడ్డ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కొన్ని దొరుకాయి కానీ మన దగ్గర దొరికే అన్ని కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఇదంతా బేకరీ సెక్షనే, ఇందులోనే బేకరీ ఉంటుంది. ఆడ కూరగాయల సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు బేకరీ. మన బేకరీలో దొరికినట్టు దొరకాయి ఇక్కడ, మొత్తం బేకరీ సెక్షన్ ఇది. వీటి వచ్చి చూస్తే చీజ్, ఫెటా నంబర్ 1 క్వాలిటీ, యూరోప్ నుంచి వస్తాయి. ఇవి స్థిరం ఉంటాయి, అట్లనే క్వాలిటీ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. ఈ చీజ్లా ఫెటాలా గోటువి దొరుకుతుంది. ఈ క్యాబిన్ అంతా చీజ్ ఫెటా సెక్షనే, చెడ్డర్ చీజ్ చెడ్డర్ అని చెప్పి ఏమేమో ఉంటాయి. మనకు నాకైతే తెలిసింది ఒకటే చీజ్. ఇగో చీజ్ రసగుల్లలాగా ఎట్లున్నాయి గుండ్రంగా. ఫెటా ఇది మేకపోటల్ ఫెటా, మేకపోటల్ చీజ్. ఇటొస్తే సీ ఫుడ్ సెక్షన్. ఇదంతా ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టి ఉంటాయి, అది మైక్రోవేవ్ లో వేడి చేసాం నేనుడే. ఇక రొయ్యలు చేపలు ఆల్రెడీ కట్ చేసి పెట్టిరు అనమాట, చక్కగా పోయి కేజీలాగా తీసుకొని ఇంటికి పోయి వండుకోవడమే. ఇది ఫ్రోజన్ సెక్షన్ అంటారు దీన్ని. సాల్మన్ ఫిష్ ఇది ప్యాక్ చేసి పెడతారు. ఈ చేపలు కానీ రొయ్యలు కానీ పెద్ద పెద్ద డబ్బాలలో ఉంటాయి, చిన్న డబ్బాలు కూడా ఉంటాయి. మనకు ఎంత ఇష్టం ఉంటే అంత తీసుకోవచ్చు. రెడీమేడ్ ఫిష్ అనమాట, ఆల్రెడీ చేసి పెట్టిరు, చక్కగా తీసుకుపోయి ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడే ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తెలుసు కదా, ఇక్కడ ప్యాకెట్లు ప్యాకెట్లు వేసిపోతాయి. ఇక్కడ ఎన్ని రకాల వైన్ ఉంటుంది అంటే అన్ని రకాల వైన్ ఉంటుంది. సారా సెక్షన్ ఇదంతా.
బాగా జనాలకు ఇష్టమైన సెక్షన్ సారా సారమ్మ సారా. ఈడికెంచి షురు చేస్తే తీరొక సార దొక్కుతుంది. వైన్ అంటారు దీన్ని, తెల్ల వైన్, ఎర్ర వైన్, నల్ల వైన్, ఏం వైన్లు ఉంటాయిరా నాయన, షాంపెయిన్ వైన్ సెక్షన్ ఇది. వైన్ అంటే ఒకటే బాటిల్ ఉంటుందేమో అనుకునేది, ఇప్పుడు ఈడికి వచ్చిన తర్వాత చూస్తే దుమ్మ దిగి బొమ్మ కనబడ్డది. ఇక వైన్ సెక్షన్ లోనే ఇందులో బీర్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇదంతా బీర్ సెక్షన్. ఈ బీర్లనే తీరు ఒక బీర్లు ఉంటాయి, ఎన్ని రకాల బీర్లు ఉన్నాయో ఇందులో అయితే అన్ని ఫ్లేవర్ ఫ్లేవర్ బీర్లు ఉంటాయి, చాలా ఫ్లేవర్ బీర్లు ఉన్నాయి ఇందులో. ఇగో ఎర్ర వైన్ వచ్చింది, ఫ్రిడ్జ్ సెక్షన్ లో పెట్టదు ఎర్ర వైన్. ఇంకో సెక్షన్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్ బయట, గులాబీ రేకులతో తీయేస్తారు ఈ వైన్. షాంపెయిన్ సెక్షన్, షాంపెయిన్ మస్తు పురం ఉంటాయి. ఒక్కొక్క సీస్ అయితే 70, 100, 5000, 6000, 7000 మళ్ళీ అందులో చూస్తే 1/2 లీటర్ కూడా ఉంటుందో ఉండదు అంత పురం ఉంటాయి. గులాబీ రేకులతో తయారు చేసిన వైన్ ఇది. 24 సీసాల బీర్ $35 ఆఫర్లు ఉన్నట్టుంది, ఆఫర్లు పెట్టిదాన్ని. ఈ అసాయి జపనీస్ బీర్ ఇది, $20 12 బాటిల్ ఏమి ఉంటాయి పిరం ఇది అయితే. ఇక ఈ సీసా విషయం రాయమన మెరుస్తుందో దూరం నుంచి అయితే. ఇక ఈ సెక్షన్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్. పొద్దున నాస్తా ఏనికి ఎన్ని రకాల డబ్బలు రాయో ఎద్దినాల కూడా అర్థం కాదు. ఏం లేదు, టైం దొరకన గిన్నెలా ఇన్ని పాలు పోసుకోవాలి తిన అపరా 10 నిమిషాలు ఇక ఓడే అట్లుంటుంది. ఇక బిజీ బిజీ ఉంటుంది. కొన్ని చాక్లెట్లు తీసుకున్నాం, మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి ఎందుకు ఇన్ని చాక్లెట్లు కొంటున్నాను. తీపే తీపి, వీడికేంచి మొదలు పెడితే ఆ కొస వరకు ఎన్ని తీర్ల చాక్లెట్లు ఉంటాయంటే అన్ని తీర్ల చాక్లెట్లు ఉంటాయి. ఇక ఒకటేసారి ఇన్ని మనం తీసుకున్నా. ఇక్కడ ఉన్న చాక్లెట్లు అన్నీ టేస్ట్ చేసిన, రోజుకొకటి తినేవి, తిని తిని పనులు పుచ్చులు వచ్చినాయి. మీరు కూడా చాక్లెట్ తింటారా, తినేటోళ్ళు అయితే కింద కామెంట్ చేయండి. వీటిని లాలీస్ అంటారు, మెత్త మెత్తగా పుల్ల పుల్లగా తీయ తీయ ఉంటాయి. ఇగో ఈ మెర్షే ప్యాకెట్లు ఉన్నాయి, అవి విటేకర్స్ అంటారు. ఇక్కడ న్యూజిలాండ్ బ్రాండ్ పెట్టి 100 సంవత్సరాల పైన అయింది కంపెనీ, న్యూజిలాండ్ లోనే తయారవుతుంది, ఇంకెక్కడ తయారు కాదు. ఇక వచ్చినాక తెలిసింది ఎన్ని తీర్ల చాక్లెట్లు ఉంటాయని. ఇవేమో ప్రోటీన్ బార్స్, ఇక్కడ న్యూజిలాండ్ లో తయారైతాయి, బాగుంటాయి ప్రోటీన్ బార్లు, చాలా బాగుంటాయి. ఇక్కడనే తయారైతే బాగా తయారైతాయి, హెల్దీ ఫుడ్ అంటారు. యుఎస్ లో ఉన్నోళ్ళు కూడా అడుగుతారు, న్యూజిలాండ్ నుంచి వస్తుంటే మా దోస్తులు చెప్తారు. ఇప్పుడు వచ్చేస్తుంది చిప్స్ సెక్షన్. దునియాలో లెక్కలేనంత చిప్స్ ఇక్కడ కనబడతాయి. ఒక షాప్ లో పోతే చిప్స్ అంటే ఇక ఆలు పొటాటో చిప్స్ ఒకటే తెలుసు, తిని తిని దమ్ము వస్తాయి. అన్ని తీర్ల చిప్స్ ఉంటాయి, ఆలుగడ్డవి, ఆలుగడ్డవి, మొక్కజొన్నవి, కుమారావి, వెజిటేబుల్ చిప్స్, ఎన్ని చిప్స్ తయారు చేస్తారు ఇక్కడ. ఆ చిప్స్ కి ఎదురుగానే డ్రింక్, ఇవి తినాలే ఇక్కడ తాగాలి, అట్లా అట్రాక్టివ్ పెడతారు అనమాట ఈ షాపింగ్. ఇక్కడ ఈ దుకాణంలో కూడా అంతే, 5 ఐటమ్లు 10 ఐటమ్లు తీసుకొని వస్తాము. ఈ ఆఫర్లు చూసి మొత్తం ట్రాలీ నింపుకొని ఓడైతుంది. ఆ డబ్బలలో ఉన్నాయి పైనాపిల్, ఇక్కడ పైనాపిల్ అన్ సీజన్ లో కూడా దొరుకుతాయి, ఆ డబ్బలలో దొరుకుతాయి, అవి తీసుకొని తినాలి. ఈ గుడ్లు అయితే ఇన్ని గుడ్లు ఏంద్రా నాయన అనుకున్నది, ఏదైనా తీర్ల గుడ్లు పెడతారు ఇక్కడ. ఎప్పుడన్నా టమాటా తీరమైనప్పుడు జనాలు ఇవి ఆ పేస్ట్ తీసుకొని వండుకునుడే. ఈ దుకాణంలో బియ్యం, ఆస్ట్రేలియన్ బియ్యం అమ్ముతారు, ఆస్ట్రేలియాలో తయారైతే అవి. బ్రౌన్ రైస్, ఈ నూడిల్స్, రెడీమేడ్ నూడిల్స్, ఇక తీరు ఒక ఫ్లేవర్లు ఉంటాయి ఈ రెడీమేడ్ నూడిల్స్ ఇక్కడ. ఇదంతా ఫ్రిడ్జ్ సెక్షన్, మొత్తం అన్ని వెజీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలుగడ్డ చిప్స్ ఇంటి తీసుకొని కడాయిలో వేయించుకుని కూడా ఉంటుంది. కట్ చేసి పెద్ద వేసం వద్దు అనుకుంటే ఇవి వచ్చి ప్యాకెట్లలో కొనుక్కొని పోతారు. ఈ ఐస్ క్రీమ్ సెక్షన్ ఇడికించు, ఓరే నాయన ఎన్ని తీర్ల ఐస్ క్రీమ్లు ఉంటాయో, ఇవి దీని దీని దమ్ము వచ్చింది ఒకసారి అయితే. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయితే మ్యాగ్నమ్, మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏందో కింద కామెంట్లో చెప్పుర్రి. అట్లనే పిజ్జాలు కూడా రెడీమేడ్ బేస్లు ఉంటాయి ఇక్కడ, ఇంటికి తీసుకుపోయి ఆ బేస్ల మీద అవన్నీ వేసుకొని ఓన్లో పెట్టుకొని వండుకొని తినడే ఉంటుంది. కొన్నేమో ఆల్రెడీ అన్ని వేసినవి కూడా ఉంటాయి ఆ పిజ్జా మీద. తేనె సెక్షన్, తేనె సెక్షన్ లో మనుకావు తేనె అని చెప్పి టాప్ పైన ఉంటుంది, అది టాప్ టాప్ తేనె కూడా. 200 కాంపౌండ్ ఔషధాలు ఉంటాయి, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇట్లా చాలా అంటే చాలా ఔషధాలు ఉంటాయి. చాలా కాస్ట్లీ, $20, $40. మనుకో అనే చెట్టు, ఒక్క చెట్టు నుంచే తీస్తారు ఆ తేనె. ఇప్పుడు వచ్చి బ్రెడ్ సెక్షన్. ఈ బ్రెడ్ సెక్షన్ లో ఈడ చూడు బ్రెడ్లు ఎన్ని తీర్ల బ్రెడ్లు, క్రేట్ క్రేట్ కి డిఫరెంట్ డిఫరెంట్ మల్టీగ్రెయిన్ బ్రెడ్, కీటో బ్రెడ్, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, క్యారెట్ బ్రెడ్,
బ్రెడ్, స్పినాచ్ బ్రెడ్, బీట్రూట్ బ్రెడ్, పాలకూర బ్రెడ్, వెజిటబుల్ బ్రెడ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ రోజు లేదు. ఇక పాల సెక్షన్ కి వస్తే ఇక పాలు ఇడ లీటర్లలాగా అమ్ముతారు. డబ్బాలనే ప్యాకెట్లు అయితే ఉన్నాయి. అర్ధ లీటర్ కడిగించి ఉంటది డబ్బా. పాలల్లో కూడా చాలా తీర్ల పాలు ఉంటాయి ఇక్కడ. అంత జెర్సీ ఆవుల పాలే. ఒక లీటర్ పాలు వచ్చి $4 ఉంటది. బాదాం పాలు, సోయా పాలు, ఓట్స్ పాలు, తీర్ తీర్ల పాలు ఉంటాయి. పాల డబ్బా చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. ఆ డబ్బా అట్లా తీసుకొని గపగపగప రపరప తాగేయాలనిపిస్తుంది. ఈడ చూడు అన్ని తీర్ల చీజులు అంటే అన్ని తీర్ల చీజులు, అన్ని ఫ్లేవర్లు. వెజిటబుల్ చీజ్ కూడా ఉంటుంది ఈడ. దునియా రకాల ఫ్లేవర్లో పెరుగు ఈడ. వీళ్ళు తయారు చేసే పెరుగు మనం అన్నం లేసుకొని తినలేము. తీయ ఉంటుంది, యోగట్ అంటారు. దాంట్లో అన్ని ఫ్లేవర్లు ఉంటాయి. ఈ సెక్షన్ వచ్చిందా కీంచ్ కట్ సెక్షన్, మస్తు ఉంటుంది. మటన్ చికెన్ అంతా మొత్తం ప్యాకెట్లలో నింపి అమ్ముతారు. ఫ్రెష్ ఉంటుంది. ఫ్రోజన్ కూడా ఉంటాయి, కానీ ఫ్రోజన్ సెక్షన్ వేరే ఉంటుంది. హోల్ చికెన్ కావాలంటే కింద ప్యాకెట్లలో హోల్ చికెన్ ఉంటుంది. ఈ పైన అంతా కట్స్ అంటారు దాన్ని, వింగ్స్ అని, రెక్కలని, డ్రమ్ స్టిక్స్ అని. ఇది సీ ఫుడ్ సెక్షన్. మొత్తం సీ ఫుడ్ అంతా క్లీన్ చేసి అన్ని పీసెస్ చేసి పెడతారు. రొయ్యలు కిందనేమో పచ్చి రొయ్యలు, అవి పైననేమో ఆల్రెడీ కుక్ చేసినాయి. అవి కొంచెం మైక్రోవేవ్లో వేడి చేసుకొని తినేసేయాలంతే. ఇదంతా కీమా సెక్షన్. ఇదంతా రెడ్ మీట్ సెక్షన్. ఇలా పొటేలు, చికెను, బీఫ్. ఇది వచ్చేసేమో జింక. ఇక్కడ వెనిస్ అని అంటారు. ఇక్కడ మీకు చూపిస్తా జింక ఫార్మింగ్ కూడా ఉంటుంది. ఈ మీట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. పందికూర మొత్తం చికెన్ కావాలంటే అట్లా ప్యాకెట్లు ఉంటుంది. ఆ చికెన్ తీసుకోవాలి. ఇంటికి తీసుకుపోయి మొత్తం కట్ చేసి వండుకుంటే, కట్ చేసింది కావాలంటే ఆ పైన డబ్బలలో ఉంది, ఆ డబ్బలలో అది తీసుకొని ఏది కావాలంటే అది తొడకాడ, మెడకాడ, రెక్కల ఏదంటే అది. ఇక చాక్లెట్ సెక్షన్కి వస్తే ఇక చాక్లెట్లు అయితే నింపినాయి. ఈసారి ఇన్ని చాక్లెట్లు ఎందుకు తీసుకున్నానో ముందు వీడియోలలో తెలుస్తుంది మీకు. నింపి పడేసినైతే ట్రాలీ ఇక మొత్తానికైతే ఇక నింపుకొని వచ్చిన బుట్ట ఈడ పెట్టి ఇక కట్టాలి పైసలానికి. ఇది మనంతలో మనం కట్టుకోవచ్చు పైసలు. ఇక ఆడ స్కాన్ చేయాలి, ఆడ పక్కకి కట్టాలి, ఆడ స్కాన్ చేయాలి, పక్కకు పెట్టాలి. స్కాన్ చేయకుండా పక్కకి వేసినామనుకో మొత్తుకుంటుంది. అది ఇన్నోళ్ళే ఆ ఎన్నికొన్న వాళ్ళు వచ్చి చూస్తారనమాట. చూసి బాబు నువ్వు స్కాన్ చేయలేవు, అది స్కాన్ చేసి పెట్టాలి ఆయన అని చెప్తారు. అంతలో మనం కట్టచ్చు ఇక్కడ బిల్లు. పైసలుంటే పైసలతోటి కట్టచ్చు, కార్డు ఉంటే కార్డుతోటి కట్టచ్చు. ఇక మొత్తానికి బిల్లు అయితే అయ్యింది, తడిసి మోపడయింది. ఈ కార్డు ఎవడు కానీ పెట్టిండో కానీ నొప్పి తెలవకుండా పైసలు గింజేస్తుంది. ఆ స్క్రీన్ మీద కనబడుతుంది మనకు అంతే అంకెలు. మన చేతులలో ఉండే పైసలు, ఈ కార్డు, ఆ మిషన్లు, మొత్తం మనిషికి పైసలకు సంబంధం లేకుండా పైసలు గింజబడేస్తుంది మిషన్.